నా పేరు త్రివేణి. నేను కాకినాడలో గాంధీనగర్ సెంటర్లో కౌస్తుభ షాప్ నడుపుతున్నాను. కౌస్తుభ మ్యాచింగ్ అండ్ టైలరింగ్ సెంటర్ మా షాప్ పేరు. నేను రాజమండ్రిలోని బెస్త వీధిలో ఉన్న ఎస్జీకే షోరూంలో నేను ఈ మిషన్ తీసుకోవడం జరిగింది. అది కూడా వాళ్ళ ఓన్ బ్రాండ్ ఎస్జీకే వాళ్ళది. 2017లో బోటిక్ స్టార్ట్ చేశానండి. ఈ బోటిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్లో అయితే నేను ఇక్కడ కాకుండా వేరే షాపు ఉండేది. మాకు అందులో కొంచెం స్పేస్ తక్కువగా ఉండడం వల్ల పోర్టబుల్ సైజు మిషన్ తీసుకున్నాము బ్రదర్ వాళ్ళది. అక్కడ అది కూడా సేమ్ వీళ్ళ దగ్గరే తీసుకోవడం జరిగింది. మాకు చాలా ట్రస్టెడ్ అండి ఎస్జీకే అంటే. ఎప్పుడు కూడా మేము ఇదివరకు బోటిక్ స్టార్ట్ చేసిన కొత్తలో వేరే వేరే షాప్స్కి వెళ్ళి సమ్ మెటీరియల్స్ ఒక చోట, వేరే వేరే మెటీరియల్స్ ఇంకో చోట అని, బ్లౌజ్ పీస్లు ఒక చోట, సమ్ లేసెస్ కావాల్సినవి ఏం కావాల్సినవి వేరే వేరే చోట్ల తీసుకోవడం జరిగేది. కానీ మాకు ఈ ఎస్జీకే పరిచయం అయిన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అండి, టైలరింగ్ కావాల్సిన ప్రతి మెటీరియల్ కూడా, అంటే ఇంక ఇది అది అని చెప్పలేను నేను. నీడిల్స్ దగ్గర నుంచి థ్రెడ్స్ అయితేనే, బ్లౌజ్ పీసెస్ అయితేనే, నెక్స్ట్ మెటీరియల్స్ అయితేనే, బోటిక్కి సంబంధించిన లేడీస్కి అవసరమైన ప్రతి ఐటము కూడా మాకు ఎస్జీకేలో దొరుకుతుంది. అలా మాకు ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా మాకు అక్కడే పరిచయం అవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్లో ఉన్నప్పటికీ మేము ఫస్ట్ కొంచెం భయపడ్డామండి. మిషన్ అంత ఖరీదు కాస్ట్ పెట్టి తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని మేము చాలా భయపడడం జరిగింది. కానీ విక్కీ గారు మాకు చాలా సపోర్ట్ చేసి చెప్పారు, ఏం లేదమ్మా మార్కెట్లో బాగుంటుంది, మీరు తీసుకోండి మేము ఉన్నాం కదా అన్నారు. అన్న మాట ప్రకారమే తీసుకున్నప్పటి నుంచి మాకు సర్వీస్ అయితే ఎప్పుడూ లోటు లేదండి. 1 వీక్ కమిట్మెంట్ ఇస్తారండి మనం కంప్లైంట్ చేసిన కాడి నుంచి. కానీ విత్ ఇన్ 1 డేనే మాకు ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఒక మేము పోర్టబుల్ మిషన్ తీసుకున్నప్పుడు, బ్రదర్ మిషన్ తీసుకున్నప్పుడు అయితే వాళ్ళ మేము కాల్ చేసిన వెంటనే వాళ్ళు సపోర్ట్ అయితే మాకు చాలా బాగుండేది. విత్ ఇన్ 1 డేలోనే వాళ్ళు బాయ్ని సప్లై చేయడం జరిగేది సర్వీస్ చేయడానికి. అండ్ ఒకవేళ అలా సప్లై చేయలేని పక్షంలో వాళ్ళ మిషన్ మాకు ఇచ్చి అందాక మా పని అవ్వాలని అలా కూడా చేసేవారు వాళ్ళు. ఇప్పటికీ మర్చిపోలేము అది. ఆ తర్వాత మేము షాప్ కొంచెం పెద్ద షాప్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈ మిషన్ రీసెంట్గా తీసుకున్నామండి ఎస్జీకే వాళ్ళది. రీసెంట్గా అంటే రీసెంట్గా అని కాదు, 9th మంత్లో సెప్టెంబర్ నెలలో తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పటి నుంచినండి మేము చాలా వేరియేషన్ అయితే నేను చూసానండి చిన్న మిషన్కి దానికి కూడా. ఈ మిషన్లో ఉన్న స్పెసిఫికేషన్స్ వేరు, పోర్టబుల్ మిషన్లో ఉన్న స్పెసిఫికేషన్స్ పూర్తిగా చాలా వరకు మేము డిఫరెన్స్ అయితే గమనించానండి. వర్క్ ఫినిషింగ్ అయితే కానీ, జరీ వేసుకోవడంలో కానీ, ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇంకా 0 మెయింటెనెన్స్ అని చెప్పాలండి. ఇంకా అసలు మెయింటెనెన్స్ అనేది నాకు ఇప్పటి వరకు దీంతో అసలు ఏ ప్రాబ్లము లేదండి. ఆయిలింగ్ సరిగ్గా చేసుకోవడం, క్లీన్గా పెట్టుకుంటే ఇంకా దీనికంటూ ఏ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఇప్పటి వరకు అయితే నాకు అసలు సర్వీస్ అన్న టాపిక్ అయితే లేదు. బట్ సెల్ఫ్ సర్వీస్ వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి కొంచెం గ్రీజ్ పెట్టడం అని, ఆయిల్ వేయడం అని ఇలాంటివన్నీ చెప్పారు. మిషన్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ ఆ రోజే వచ్చి డెమో చెప్పడం, డెమో కూడా చాలా అర్థమయ్యేలా చెప్పారండి. చాలా బాగుంటుంది, గుడ్ సర్వీస్ అండి. మరి మేము మా ఈ మిషన్ తీసుకుందాం అనేసరికి నేను మార్కెట్లో కూడా చాలా వరకు కూడా నేను ఎంక్వైరీ చేశాను ఎలాంటి మిషన్లు తీసుకోవాలి, HSW అని, RRR అని, ఇలా చాలా మిషన్స్ ఉన్నాయి. చాలా వరకు నేను ఎంక్వైరీ చేశాను. వాళ్ళు ప్లస్ మైనస్ ప్రతి దాంట్లోనే ఉంటుంది కదండి. కానీ నేను ఎస్జీకే నమ్మానండి. ఇంకా వాళ్ళు నమ్మాను కాబట్టి నేను ఎస్జీకేకే వెళ్ళిపోయాను. నమ్మినందుకు నాకు అసలు నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి ఈ మిషన్ తోటి. చాలా నాకు జరీ విషయంలో కానీ, ఫినిషింగ్ కానీ, నాకు మార్కెటింగ్లో కూడా గుడ్ విల్ బాగా వచ్చిందండి ఈ మిషన్ తీసుకున్నప్పటి నుంచి. థ్యాంక్స్ టు శ్రీ గోపాలకృష్ణ కలెక్షన్స్ అండి ఫర్ సచ్ ఏ వండర్ఫుల్ సపోర్ట్, అండ్ థ్యాంక్స్ టు టీమ్ ఆల్సో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక మిషన్ కొన్న తర్వాత రెండో మిషన్ కూడా అదే డీలర్ దగ్గర కొనాలి అంటే కస్టమర్ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో బేసిక్గా సర్వీస్ ఇస్తే కానీ రెండో మిషన్ కూడా మా దగ్గర కొనరు. సో సర్వీస్కి మరో పేరు ఎస్జీకే కలెక్షన్స్.